హాయ్ హలో నమస్తే నేను నాగేశ్వరి ఏకరాగం దశ సినీ గీతాలు అనే కాన్సెప్ట్తో నేను ఈరోజు మేము ముందుకు వచ్చాను. ఈరోజు నేను పాడబోయే రాగం హంసధ్వని రాగం. హంసధ్వని 29వ మేళకర్త శంకరాభరణం యొక్క జన్య రాగం. ఇది ఔడవ రాగం. ఔడవ రాగం అంటే ఆరోహణలో 5 స్వరాలు, అవరోహణలో 5 స్వరాలు ఉంటాయి. మీకు ఒకసారి పాడి వినిపిస్తే మీకు అర్థమవుతుంది. ఈ హంసధ్వని అంటే హంస, హంస అంటే సోహం, అంటే అహం బ్రహ్మాస్మి అని స్మరించడం. అంటే ఇది చాలా ఆనందకరమైన రాగము, మంగళకరమైన రాగము. అందుకనే దీనిని కచేరీల్లో మొదట గణపతి ప్రార్థన కోసము కీర్తనలను తయారు చేసి పాడడం జరుగుతుంది. చాలామంది వాగ్గేయకారులు గణపతి మీద హంసధ్వని రాగంలో కీర్తనలన్నీ రచించి ఉన్నారన్నమాట. మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే వాతాపి గణపతిం భజేహం వారణాస్యం వరప్రదం శ్రీవాతాపి గణపతిం. ఇది ముద్దుస్వామి దీక్షితులు రచించిన కీర్తన. ఇక గజవదన బేడువే గౌరీ తనయ, ఇది పురంధరదాస్ గారు రచించిన కీర్తన. ఇంకా చాలామంది చాలామంది కీర్తనలు రచించినారు. ఉదాహరణకు చెప్తా, వినాయకాని వినా బ్రో చూటకు వేరేవరురా, ఇది ఒకటి చెప్పుకోవచ్చు. మా అమ్మ చిన్నప్పుడు ఒక కీర్తన నేర్పించారు, గం గణపతే నము నమో శంకరితనయ నము నము గం గణపతే. ఇలా చాలా కీర్తనలు ఉన్నాయి. వినాయక ప్రార్థన, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం, ఇది మొదలుపెట్టేదే ఈ శ్లోకమే హంసధ్వని రాగంలో ఉంటుంది. ఇక మనం ఏకరాగం దశ సినీ గీతాల్లో మనము సినిమా పాటలను చూస్తున్నాం. మొదటగా శాంతినివాసం సినిమా కోసం పివి శ్రీనివాస్ గారు, సుశీల గారు పాడిన పాట ఇది. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు. కృష్ణపాణవ్యం సినిమాలో మనందరికీ తెలిసింది అన్న నందమూరి తారక రామారావు గారి పాట, ఎవర్ గ్రీన్ సాంగ్ అన్నమాట. మచ్చలేని నెలరాజు నీవే మనసులోని వలరాజు నీవే రాగ భోగ సుర నీవే రాజులకే రాజు నీవే
ಕರ್ಣಿ ಪಾಲ ಸಿರೋ ಮಕುಟ ಮಣಿ ತರುಣ ಕಿರಣ ಪರಿರಂಜಿತ ಚರಣ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತಂ ಸ್ವಾಗತಂ ಕುರು ಸಾರ್ವಭೌಮ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತಂ ಸೇತ ಸೋದರ ಸಂಸೇವಿತ ಸದನ ಅಭಿಮಾನ ಧರ ಸುಯೋಧನ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತಂ ಇದೆ ತರುವಾತ ಬಂಗಾರ ಕಾಮಕ ಸಿನಿಮಾಲು ನಾಗೇಶ್ವರ ಗಾರು ಶ್ರೀದೇವಿ ಗಾರಿ ಕೋಸಂ ಬಾಲು ಗಾರು ಜಾನಕಿ ಗಾರು ಪಾಡಿದ ಪಾಠ ನಡಕ ಹಂ ಸತ್ವ ನಿರಾಗಮ ನಡುಮ ಗಗನಲ್ಲೋ ಕುಸುಮಮ ಮಣಿಪುರಿಲೋ ವಯ್ಯಾರಮ ಪುರಿ ವಿಪ್ಪಿನ ಮಯೂರಮ ನಡಕೇ ಹಂ ಸತ್ವ ನಿರಾಗಮೇ ಅದಿ ನಡುಮೇ ಗಗನಲ್ಲೋ ಕುಸುಮಮೇ ಶ್ರುತಿಲಯಾನುಬಂಧಮೇ ಸ್ವರಗತಿ ಕಲ್ಯಾಣಮೇ ನಡಕೇ ಹಂ ಸತ್ವ ನಿರಾಗಮೇ ಅದಿ ನಡುಮೇ ಗಗನಂಲೋ ಕುಸುಮಮೇ ಈ ಪಾಠ ಇದು ಕೂಡ ಹಂಸಧ್ವನಿಯ ಪಾಠಲ್ಲೇ ಹಂಸಧ್ವನಿ ವಚ್ಚೇಸಿದೆ ఇక మయూరి సినిమాలు రాజేష్ గారు సుధాచంద్రన్ గారు నటించగా బాలు గారు సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట బాలు గారు జానకి గారు పాడారు మళ్ళీ ఈ పాట మౌనం గానం మధురం మధురాక్షరం దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం నయన సంగీతం హృదయ సందేశం ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలు మౌనం గానం మధురం మధురాక్షరం దేహం ప్రాణం కలిపి మంత్రాక్షరం నయన సంగీతం హృదయ సందేశం ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలు గానం మధురం మధురాక్షరం దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం తర్వాతి పాట మహానది సినిమాలో కమలహాసన్ గారు నటించిన సినిమాది కానీ ఆ సినిమాలో చిన్న పాప శోభన విఘ్నేష్ తనే నటించి పాడిన పాట కానీ ఆ సినిమాలో ఆమె చిన్న పాప ఇప్పుడు ఆమె కర్ణాటక విద్వాంసురాలు పెద్ద విదుషీమణి ఆమె పాడిన పాట ఇది మనకు బాగా తెలిసిన పాట ఇది కూడా శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే నీలవేణిలో నీటి ముత్యాలు కృష్ణవేణిలో అలల గీతాలు నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షునికి పూలుగా కృష్ణవేణిలో అలల గీతాలు కృష్ణ గీతలే పాడగా శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామ సంతతం పాడవే ఇది ఒక పాట తర్వాత పాట ఇది ఇళయరాజా గారి సంగీతమే తర్వాత పాట కూడా ఇప్పుడు పాడబోయే పాట కూడా ఇళయరాజా గారి సంగీతమే మనకందరికీ బాగా తెలిసిన పాట భద్రమైన సినిమాలో చిరంజీవి గారి పాట వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం
అందును కాదా ప్రతి మది నిలేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏది సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కథ దిశ నిరుగనిగమనము కథ తరలిరారతనే వసంతం తన తరికి రాని వనాల కోసం ఈ పాట ఇక తర్వాత పాట నీలాజలం సినిమాలో జానకారు పాడిన పాట ఘల్లు ఘల్లునా గుండె చల్లనా పిల్ల ఈడు తుళ్ళి పడ్డది మనసు తీరగా మాటలాడగా మౌనం ఎందుకన్నది ఘల్లు ఘల్లునా గుండె చల్లనా పిల్ల ఈడు తుళ్ళి పడ్డది మనసు తీరగా మాటలాడగా మౌనం ఎందుకన్నది తర్వాత పాట సంపూర్ణ రామాయణం సినిమాలో రావణాసురుడు విజయయాత్ర చేసి అంటే మూడు లోకాలను గెలిచి వచ్చాక పాడే పాట. ఆయన ఇంద్రుడిని చంద్రుడిని ఇంద్రుడిని తర్వాత దేవేంద్రుడిని అందరినీ గెలిచి వస్తాడనమాట. అప్పుడు పాడే పాట కుబేరుడిని గెలిచి వచ్చాక పాడే పాట అనమాట. ఇది వరగర్వంతో ఉంటాడు అప్పుడు. ఆయన తగ్గట్టి ఆ రంభా ఊర్వశి అనుకుంటా వాళ్ళు నాట్యం చేస్తూ ఆయన పొగుడుతూ పాడతారన్నమాట ఈ పాట. ఈ పాట సినీ పాపులర్, ఎందుకో ఎక్కువగా పాపులర్ కాలేదు ఈ పాట. ఎవడు నిన్ను మించువాడు ఈ రేడు లోకాల ఎందైన కనరాడు ఎవడు నిన్ను మించువాడు మదను వన్నే కాడు చూడ రూపమైన లేని వాడు ఇంద్రుడవని అందున వాడు ఒడలిల్ల పొడలున్నవాడు నీ కొడుకన్న హడలున్నవాడు ధనపతివని అందున బానిసీడు నీ ముంగిట పడియున్నవాడు నరవర కిన్నెర గరుడులలో నీ సరితూగోరేడు మచ్చునకైన లేడు ఎవడు నిన్ను మించువాడు. ఈ పాట ఇక తర్వాతి పాట మనుషుల్లో దేవుడు సినిమాలో జానకారు పాడిన పాట ఇది కూడా. గోపాలనను పాలింపరావా గోపాలనను పాలింపరావా బృందావనిలో వేచితిరావా బృందావనిలో వేచితిరావా గోపాలనను పాలింపరావా గోపాలనను బృందావనిలో వేచితిరావాగోపాలనను పాలింపరావా. ఇది ఒక పాట. చివరిగా రెహమాన్ గారి పాట. అంటే తల్లి కోసం పెంపుడు తల్లి దగ్గర పెరుగుతూ ఉంటుంది. అసలు తల్లి ఎక్కడ ఉందని తెలుసుకొని ఆ పాప వెళ్తుంది. ఆ తల్లి ఉద్యమంలో ఉందని తెలుసుకొని తిరిగి పెంపుడు తల్లి దగ్గరికే వచ్చే సందర్భంలో వచ్చే పాట ఇదన్నమాట. దీన్ని వేటూరు గారు రాశారు. మరుమల్లెలలో ఈ జగమంతా విరియగా ప్రతి ఉదయంలో
శాంతి కోసమే తపనగా ఆడ్యా నీదు భూమికే వెలుగుగా మందారాలే మత్తులో వదలగా చీకటి తల్లికి వేకువా మరుమల్లెలలో ఈ జగమంతా విరియగా ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా పాడ్యానేదో భూమికే మెలుగుగా మందారాలే మత్తులో మదలగా కనుల తడి తుడిచే ఒడిలో పసి పాపాయి చిలికే చిరునగవే చీకటి తల్లికి వేకువా మరుమల్లెలలో ఈ జగమంతా విరియగా ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా ఇలా చెప్పుకోవచ్చు. హంసధ్వని రాగంలో ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి. ఈరోజుతో ఈ రాగంలో వచ్చే పాటలకి అయిపోయింది. ఈ ఎపిసోడ్ పూర్తయినట్టే లెక్క. వచ్చే వారం మరొక రాగంతో మరిన్ని పాటలతో ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. నమస్తే.